ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించారు. డిఆర్డీఓ శేషాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశానికి తనిఖీ బృందం అధికారి రామారావు హాజరై గత సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం మార్చి చివరి వరకు జరిగిన అన్ని రకాల పనుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుబంధ శాఖల ద్వారా మండలంలో 4,44,00,000 నిధులను, పంచాయతీరాజ్ ద్వారా 2,98,00,000 నిధులతో పనులు చేపట్టి దీనిలో భాగంగా సీసీ రోడ్లు, మురికి కాల్వలు, పంచాయతీ బిల్డింగ్లు నిర్మించినట్లు తెలిపారు. వీటికి సంబంధించి దిద్దుబాట్లు, కొలతల్లో వ్యత్యాసం ఉండడంపై పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి రాజేందర్, డిఆర్డీఓ శేషాద్రి, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి రామారావు, నవీన్ కుమార్, అజ్మత్, అన్ని గ్రామ పంచాయతీల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సభ్యులు, సిబ్బంది ఉన్నారు. లేదు, ఎక్సెస్ వన్ డే ఎక్సెస్ పోయింది. వన్ డే ఎక్సెస్ పోయిందంటే ఏంటిది? ఇతనికి తగ్గాలి. ఇప్పుడు ఒకటి వాటికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్